కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఏదైతే ప్రకటించారో దానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ రైతులకు అది పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ కిసాన్ సమ్మాన్ యోజన పథకం చాలా సంతోషకరం. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఒక గుంట 2 గుంటల కానుంచి 5 ఎకరాల లోపు, ఇక మిగతా చూసుకుంటే 10 ఎకరాలు 20 ఎకరాలు భూస్వాముల కిందకి వస్తారు. కనుక ఈ చిన్న సన్నకారు రైతుల కోసం పెట్టిన ఈ పథకం చాలా సంతోషకరం. దీని మీద రైతులు హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రధానమంత్రి వారికి కృతజ్ఞతలు. ఈ పెట్టుబడి సాయం కింద ఇచ్చిన చిన్న రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి మాకు కృతజ్ఞతలు. కొంచెం పిల్ల నాగేష్ లింగం నాకు 20 ఎకరాల భూమి ఉన్నది. 2000 ప్రధానమంత్రి గారు తక్కువ భూమి ఉండడానికి పెట్టుబడి మంచిగా ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు మనకు వ్యవసాయానికి పెట్టుబడికి వనికొస్తాయి. ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మరి కింది స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు జగిత్యాలు, తులసినగర్, లింగంపేట, హస్నాబాద్, అంబారిపేట, లింగంపేట ఈ 3 గ్రామాలు కలుపుకొని మొత్తం 1000 కుటుంబాలకు మరి లబ్ధిదారు చేకూర్చడం జరిగింది. ఈరోజు మరి 10 గుంటలున్నా 5 గుంటలున్నా పాస్బుక్ కలిగి ఉండి మరి వారికి సంవత్సరానికి 6,000 ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్పం చేసిండ్రో మరి 6,000 లబ్ధి పొందినట్టయితే మరి వారికి యూరియా బస్తనే కానీ మందులే కానీ మరి వ్యవసాయానికి ఆధారపడే కుటుంబాలు ఉంటాయి కనుక వారికి లాభం చేకూరుతాయనే ఉద్దేశంతో 5 ఎకరాల లోపు ఉన్న వారికే మరి 6,000 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు రైతు లేనిది రాజ్యం లేదు. ఇట్లాంటి పథకాలు మరి ఎందుకంటే కింది స్థాయిలో వారికి మెసేజ్ రావడం వల్ల ఇది ప్రచారం నోచుకోకపోవడం వల్ల చాలామందికి రైతులకు తెలియకుండా పోయింది. ఇది ప్రత్యేకంగా ఎందుకంటే రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాస్బుక్ తీసుకొని ఏం ఆఫీస్కి పోయి మరి వారు ఇచ్చినట్టయితే మీ పేరు కానీ మీద ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పాస్బుక్ తీసుకుపోయి మరి 5 ఎకరాలు ఉన్న రైతు మరి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుంది. కనుక జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు కూడా కేంద్రంకి వెళ్ళి వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు సద్వినియోగం చేసుకొని ఎందుకంటే రైతులకు లాభం చేకూర్చేది కనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రచారాలు కూడా ఎక్కువ వేయాలా. కేంద్రంకి వెళ్ళి వచ్చే ఉజ్వల పథకమే కానీ కిసాన్ సమ్మాన్ నిధే కానీ ఇట్లాంటి పథకాలు ఎందుకంటే కింది స్థాయిలో వెళ్ళినప్పుడే వాళ్ళ ప్రజలకు ఉపయోగపడుతుంది. కనుక వారు ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఎందుకంటే ఈ రోజు నుండి ఏమన్నా మీకు సమస్యలు ఉంటే ఏ ఆఫీస్కి పోయి మరి మీరు చూసుకున్నట్టయితే వెంటనే వారు వెంటనే ఏదైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పున్నా, ఆధార్ కార్డు నెంబర్ తప్పున్నా, పాస్బుక్ సరి లేకున్నా కూడా వారు వెంటనే సవరించి మరి లబ్ధి పొందే విధంగా వారు చేస్తున్నారు. కనుక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరు.